సార్ ఇంకో విషయం తీసుకుంటే మనం ఎప్పుడెప్పుడు అనుకున్న వారాహి రోడ్డు ఎక్కేసింది. ఒక విధంగా నేను కొండగట్టు ఇష్యూతోటి పూజా కార్యక్రమాలు ఏ స్పీడ్తో దూసుకెళ్ళొచ్చు అంటారు సార్? ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అంటే రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి నిజానికి. అవును, కొండగట్టులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తుల విషయం ప్రస్తావనకు వచ్చింది. అక్కడ రాజకీయ పొత్తులు ఏమిటి అని. అవును, బీజేపీతో స్నేహం అనేది ఆయన కాన్షియస్గా మాట్లాడాడు. టీడీపీతో ట్రావెల్ అవుతారా లేదా అనే దగ్గర టీడీపీ కూడా స్నేహం ఉంది కానీ అని మాట్లాడాడు తప్ప అది బలంగా స్ట్రెస్ ఇవ్వలేదు. బీజేపీతో మిత్రబంధం కొనసాగుతుంది అనేది మాత్రం స్ట్రెస్ ఇచ్చి మాట్లాడాడు. సో ఆయన ప్రయాణం ఎటు ఉండబోతోంది? ఈరోజు బీజేపీ వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు, మేము వైసీపీకి టీడీపీకి సమాన దూరంలో ఉండాలని అనుకుంటున్నాము అని సోము వీర్రాజు గారు ప్రకటించాడు. నిన్న వాళ్ళ సమావేశం జరిగింది అక్కడ బీజేపీది. ఆ సమావేశం అవుట్కమ్ ఏంటంటే మేము రెండు పార్టీలకి సమాన దూరంలో ఉండాలనుకుంటున్నాము, ప్రధాన ప్రతిపక్షానికి అధికార పక్షానికి అని. ప్రధాన ప్రతిపక్షానికి దూరంగా ఉండటము అనేది అధికార పక్షానికి మేలు చేసే కార్యక్రమం అవుతుంది. కాబట్టి వాళ్ళ ఉద్దేశం స్పష్టం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు టీడీపీతో కలవరు అనేది స్పష్టం. టీడీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరికి రానివ్వరు అని చాలా కాలంగా మాటలు జరుగుతున్నాయి. కానీ రకరకాల పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి లవ్ లెటర్స్ పంపిస్తూనే ఉన్నాడు. ఆ లవ్ లెటర్లు పంపడం కోసం ఒక వాహకంగా ఆయన పదే పదే పవన్ కళ్యాణ్ వాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒకసారే కలిశాడు ఇంటెన్షనల్గా చంద్రబాబుని, మిగిలిన సార్లు ఆయన కలవాలనుకుంటే కలిశాడు ఆయన. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ని బీజేపీకి తనకి మధ్య ఒక అనుసంధానకర్తగా చూస్తున్నాడు. ఇప్పుడు ఆ అనుసంధానకర్తే తన ప్రధాన ప్రాధాన్యత బీజేపీ అని చెప్పాడు కొండగట్లు. వీళ్ళేమో టీడీపీకి దూరంగా ఉంటామని చెప్పేశారు. సో రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీతో ట్రావెల్ చేయటం అనేది అనుమానమే అనేది ప్రస్తుతం ఒక రకంగా స్థిరపడింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవ్వాలనుకుంటే బీజేపీతో వదులుకోవాల్సి ఉంటుంది. బీజేపీ పార్టీకి ఆంధ్రాలో ప్రభావవంతమైనటువంటి పరిస్థితి ఉందా? జనసేన పార్టీకి కూడా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నట్టుగా కనిపించలేదు. కొంత ఓట్ బ్యాంక్ని క్యాప్చర్ చేసుకున్న మాట వాస్తవమే కానీ గత ఎన్నికలతో పోలిస్తే కొంత మెరుగుపడింది అనొచ్చు, కానీ పూర్తి స్థాయిలో అయితే లేదు, ఆ ప్రభావం లేదు వాస్తవం. ఒకటి, రెండోది తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణిస్తే అక్కడ కేవలం అదేదో రాజకీయ పొత్తులా చూడొద్దు. పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తాను అంటేనే కలవండి అని చేగొండి హర్రామ్ జోగయ్య గారు ఒక ఉత్తరం రాశారు. అంటే కేవలం ఏదో పొత్తు పెట్టుకుని తిరిగి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయటం అనేదే అనుకోవద్దు. అలా అనుకోవటం వలన కాపు ప్రయోజనాలు నెరవేరవు. ఎక్కువ ఓటు శాతం ఉన్న కాపు ప్రజలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక మాట కూడా గట్టి వినిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేటట్టు తెలుగుదేశానికి పొత్తు వెళ్ళి పెట్టుకునే కంటే జగన్ గారే మళ్ళీ రావడం ఇది అనే మాట కూడా వినిపిస్తుంది. అంటే ఆ డివిజన్ మొదటి నుంచి కనిపిస్తుంది. అవును, ఇప్పుడు మొదట జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ కూటమితో ఉండి తాను పోటీ చేయకుండా వాళ్ళకి ప్రచారం చేసి కార్యక్రమాలు నిర్వహించిన రోజుల్లో కూడా పూర్తిగా ఈ ఓట్లను అటువైపుకి కన్వర్ట్ చేయలేదు ఆయన. అవి న్యూట్రల్గానే ఉండిపోయినాయి, కొంత వైసీపీ వైపుకి కూడా వెళ్ళినాయి, రెండోసారి కాన్షియస్గా అటువైపు వెళ్ళినాయి. ఈయన నిలబడ్డా కానీ ఈయన వామపక్షాలతో కలిసి రోడ్డు మీదకి వచ్చి నిలబడినప్పటికీ అది పూర్తిగా ఈయన వైపు టర్న్ అవ్వాలి. అందుకనే ఆయన సొంత నియోజకవర్గాలు అంటే ఆ ఓట్ బ్యాంక్ బలంగా ఉన్న నియోజకవర్గాలే ఎంచుకుని నిలబడ్డాడు ఆయన. అలాగే ఆయన ఎంచుకున్నటువంటి విశాఖపట్నం కావచ్చు, ఇవన్నీ వైజాగ్లో ఎంపీ టికెట్ గెలవగలవు అనుకున్నాడు ఆయన. అలాగే 2 నుంచి 5 వరకు కనీసం ఎమ్మెల్యేలు గెలవగలవు అనుకున్నాడు. ఈ ఓట్ బ్యాంక్ మీద ఆధారపడే
అవి కూడా వర్కౌట్ కాకపోవడానికి కారణం అదే. కాకపోతే కొంత వెనకబడ్డ కులాల తాలూకా ఓట్లు ఆయనతో ఉన్నాయి. ఇది ఇందులో కొంత భాగం ఉంది. దీంతో పాటు వెనకబడ్డ కులాల తాలూకా వాళ్ళ మీద కొంత ప్రభావం వేయగలిగాడు ఆయన. అక్కడి నుంచి కొంత ఓట్ బ్యాంకును తన వెనక్కి మొబలైజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ బలం బీజేపీతో కలిస్తే ఏమవుతుంది, టీడీపీతో కలిస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు వాళ్ళ ముందున్న ప్రశ్న. టీడీపీతో కలిస్తే టీడీపీకి ప్లస్ అయ్యి, టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చి వీళ్ళకి తక్కువ సీట్లు వచ్చి, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలి అనే ప్రోగ్రాంలో భాగంగా టీడీపీ వాళ్ళు ముఖ్యమంత్రి అయితే మేము వాళ్ళని ముఖ్యమంత్రులను చేయటం కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలుగానే మిగిలిపోతాము అనే బాధ ఉంది వాళ్ళల్లో, ఈ మాట మాట్లాడుతున్న వాళ్ళల్లో. అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ పొత్తుకు ముందే డిమాండ్ పెట్టండి, పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేస్తే టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి మేము మా వంతు కృషి చేస్తాం అనేది ముందే ప్రకటన రావాలి. ఆ ప్రకటన వచ్చిన తర్వాత పని మొదలవుతుంది అని చెప్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే ఏమిటి పరిస్థితి, అప్పుడు ఎటువైపు వెళ్తారు? నిజానికి ఇది పవన్ కళ్యాణ్ ఇంటర్నల్, అంటే ఆయన మనసులో మాట, ఆయన మనసులో మాటగా బయటకు రాలేదు. హర్రామ్ జోగయ్య గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప దాన్ని ఆమోదించినట్టుగా కానీ, ఆ డిమాండ్ టీడీపీ ముందు పెట్టాలనుకుంటున్నట్టుగా కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎక్కడ రాలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆయన తెలివిగా కొండగట్టులో బీజేపీతో స్నేహం గురించి ప్రస్తావించాడు, దాన్ని బలంగా అక్నాలెడ్జ్ చేశాడు. సో ఆయన రాజకీయ వ్యూహంలో ఆయన ఉన్నాడు. ఈ పొత్తుల వ్యవహారం తేలాలి. ఈలోపు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా తన ప్రభావాన్ని జనం మీద వేయటానికి ఈ వారాహిని ఉపయోగించుకుంటాడు. ఈ వారాహి వేదికగా నిజానికి ఈయనకు కూడా మోడీ గారు గతంలో కలిసినప్పుడు చెప్పిన మాట కూడా నిన్న సోము వీర్రాజు గారు మాట్లాడిన మాటే, పొత్తుల గురించి మాట్లాడటానికి ఇది టూ ఎర్లీ అవుతుంది, కాబట్టి మీరు అధికార ప్రతిపక్షాలకు సమాన దూరంలో ఉండడం మంచిది అనే మాట ఆ రోజునే వీరి చెవిలో వేశారు. ఆ రోజు నుంచి అధికార పక్షాన్ని ఈయన విమర్శించే తీరులో కొంత మార్పు కనిపించింది. అంతకుముందు ఆయన చెప్పు చూపించి మాట్లాడినంత దూకుడుగా వెళ్ళాడు, ఆ తర్వాత సెటైర్ వేస్తున్నాడు, తిట్లు తగ్గించి ఆ ప్లేస్లోకి వ్యంగ్యాన్ని పట్టుకొచ్చాడు. ఆ వ్యంగ్యం మీద కూడా కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. అక్కడ ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటంటే, అక్కడ ప్రభావవంతమైన పార్టీ కాకపోయినప్పటికీ ఆ పార్టీ ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు అది కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ ఆశీర్వాదం ఎవరుకుంటే వాళ్ళు గెలుస్తారు అనే అభిప్రాయం కూడా ఉంది. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రేమలేఖలు రాస్తున్నాడు. కానీ జగన్ గారు రిపీటెడ్గా ఢిల్లీకి తిరిగాడు ఈ మధ్య. తిరగటంతో ఒక అభిప్రాయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీని ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని బీజేపీ అనుకుంటోంది అనేది బయట జరుగుతున్నటువంటి ప్రచారం. తెలుగుదేశం అంటే ఏ జాతీయ పార్టీ అయినా కానీ ప్రాంతీయ పార్టీలను చంపేయాలని అనుకుంటుంది. అందులో భాగంగానే ముందు తెలుగుదేశాన్ని చంపేసి ఆ తర్వాత ఎన్నికల్లో అప్పుడు వైసీపీని తీసేయాలి అని. జనసేన మెర్జ్ అయితే, అప్పుడు బీజేపీతో మెర్జ్ అయితే ఈయన ముఖ్యమంత్రి అవుతాడు. ఇది ఒక చర్చ, ఇది ఒక అభిప్రాయం నడుస్తోంది జనసేన కార్యక్రమం వేదికగా. వీటన్నీ ఇలా ప్యారలల్గా జరుగుతుండగానే తన రాజకీయ ప్రభావాన్ని జనం మీద బలంగా ఉంచటం కోసం ఆయన ఇప్పుడు వారాహి యాత్ర చేస్తాడు రాష్ట్రవ్యాప్తంగా. కేవలం ఆంధ్ర మాత్రమే కాదు, తెలంగాణలో కూడా ఆయన తన రథాన్ని తిప్పే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి కూడా మనం ఎమ్మెల్యే సీట్లు గెలవాలి అన్నాడు నిన్న. ఇక్కడ కూడా కనీసం రెండు నుంచి అన్నాడు, కనీసం రెండు ఎమ్మెల్యే సీట్లైనా గెలవాలి మనం తెలంగాణలో అంటున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ కూడా ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు, అది బీజేపీతో ట్రావెల్ అవుతాడా ఇంకో పార్టీతో ట్రావెల్ అవుతాడా అనేది చూడాలి. ఇది టోటల్గా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పరిస్థితి, ఆయన వ్యూహాలు. ఇంకొక విషయం సార్,
అలీ గారు కూడా మొన్న పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తారా అంటే నాకు పార్టీ ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ పోటీ చేస్తా అన్నారు. ఒకవేళ నిజంగా ఇద్దరు ఎదురెదురుగా పోటీ చేసే పరిస్థితి వస్తుందంటారా? డెఫినెట్గా రాదు. అంటే పవన్ కళ్యాణ్ మీద గెలవగలిగే అభ్యర్థులు ఎవరు అనేది అనేక విషయాలు బేరీజ్ వేసుకుని డిసైడ్ చేయాల్సిన విషయం. అవును, ఇమేజ్ పరంగా పవన్ కళ్యాణ్ కొట్టే ఇది కూడా అలీ గారి దగ్గర లేదని అంట. అలీ అనేవాడు ఓ నటుడు, ఆయన సామర్థ్యం ఆయనకు ఉంది, దాన్ని దీంతో బేరీజ్ వేసి చూడలేరు. కాబట్టి ఆయన అన్నాడు ఆ మాట. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల్లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పార్టీ ఆదేశిస్తే మా మామగారి మీద పోటీ చేయడానికి నేను సిద్ధం అన్నారు. అంత మాత్రం చేత ఆయనకి గుడివాడలో టికెట్ ఏమి ఇవ్వలేదు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు గెలవగలరో వాళ్ళకే ఇస్తారు, వాళ్ళకే ఇచ్చారు. ఆ రోజుల్లో సత్యం గారు గెలవగలడు అని అనుకున్నారు వాళ్ళు, ఆయన్ని రామారావు గారి మీద పెట్టారు, ఆయన ఓడిపోయాడు. అదే పరాభవం చంద్రబాబు టికెట్ ఇచ్చుంటే జరిగేది. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.